కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు చెరువులు నిండుకున్నాయి మోయెత్తు మీద వాగు మిడ్ మానేర్ నుండి వరద ప్రవాహం రావడంతో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలా మారింది ఎల్ఎండీకి సుమారు ఐదు నుండి ఆరు వేల క్రూసిక్ల ఇన్లో ఉండడంతో డ్యాం మొత్తంగా ఇరవై మూడు టీఎంసీల నీటి మట్టానికి చేరింది ఇరవై గేట్లలో మూడు గేట్లెత్తి ఒక్కో గేట్ నుంచి రెండు వేల క్యూసెక్లు చొప్పున మొత్తంగా ఆరు వేల క్రూసెక్లు నీటిని విడుదల చేశారు మంత్రి మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు ఉమ్మర్ జిల్లాలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు చెరువులు కానీ కుంటలు కానీ ఇటు జలాశయాలు కానీ పూర్తిగా నిండి ఆ జల ప్రవాహాలు నిండుకుంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ మా మానేర్ జలాశయం దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలకు ఇరవై మూడు టీఎంసీల మానేర్ డ్యాంలకు వాటర్ వచ్చి చేరింది అయితే మోయే మీద వాగు నుంచి వరద ప్రవాహం మిడ్ మాన్ మిడ్ మానేర్ నుండి వరద ప్రవాహం రావడంతో లోయర్ మానేర్ డ్యాం గేట్లను ఎత్త ఎత్తడానికి ఇప్పుడు అధికారులు సిద్ధమై ప్రస్తుతానికి ఇప్పుడు గంగుల కమలాకర్ మంత్రి గంగుల కమలాకర్ ఇక్కడ గేట్లను ఎత్తి ప్రారంభించారు అయితే ప్రస్తుతానికి ఇరవై మూడు టీఎంసీల నీటిపట్టణంకు చేరుకుంది ఖస్ ఇప్పుడు గంగుల కమలాకర్ మాత్రం ఇరవై గేట్లలో మూడు గేట్లు ఎత్తి ఒక గేట్ నుంచి ఇరవై రెండు వేల క్యూసెక్లో చొప్పున ఆరు వేల క్యూసెక్లో నీటిని విడుదల చేశారు అయితే తొమ్మిది పది పదకొండు గేట్లు ఎత్తారు పదిహేను నెంబర్ గేటు మంత్రి గంగుల కమలాకర్ స్విచ్ ఆన్ చేసి గేట్లు ఎత్తేసారు అయితే దా ఆయనతో పాటు జిల్లా కలెక్టరు శశాంకతో పాటు మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు పలు పలువురు ఇక్కడే ఉన్నారు అయితే ప్రస్తుతాన్ని మనం చూసుకుంటే ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు ఆయనతో ముఖాముఖి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి గంగుల కమలా ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి చేసుకున్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జలాశయం ఇరవై మూడు టీఎంసీల వాటర్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ప్రారంభించారు కదా దాని విషయం సంబంధించి రైతులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాళేశ్వర జలాలు రాకముందే కాళేశ్వర జలాలు రావడం వల్ల అన్ని జలాశయాలు నిండున్నాయి వర్షాలు తోడైన వల్ల ఎవరు జలాశయాలు నిండి సర్ఫేస్ వాటర్ కిందికి అవుతున్నాయి కాబట్టి అన్ని రై రైతులలో అన్ని చెరువులలో అన్ని జలాశయాలు నిండు చాలా అరుదుగా కనబడుతుంది కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అటు రైతులకు కానీ మత్స్యకారులకు కానీ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము ఈరోజు అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఉత్తర తెలంగాణ మొత్తం టోటల్గా అన్ని జలాశయాలు నిండి ఉన్నాయి అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవన్నీ నిండాయి అనుకుంటున్నారు జలాలు రాకపోతే ఎంత వర్షాలు పడ్డే జలాశయాలు నిండాయి కాళేశ్వర జలాలతో అన్ని జలాలు ఎనభై శాతం నిండి ఉన్నాయి ఇరవై శాతం మళ్ళీ వాన వలన తోడు అవడం వల్ల ఈరోజు అన్ని సప్లస్ అవుతుంది కాబట్టి కాలుష్య జలాలు లేకపోతే ఏ కాలుష్య జలాలు లేకపోతే ఏ జలాశయాలు నిండే పరిస్థితి లేదు కాబట్టి ఈ క్రెడిట్ గోస్టు సీఎం కేసీఆర్ గారు మూడు వందల అరవై ఏడు చెరువులు నిండు ఉన్నాయి అన్ని మద్దతు దొరుకుతున్నాయి ఇక్కడ ప్రాణాలు ఆస్తి నష్టం జరగకుండా మేము చూసుకుంటున్నాము అన్ని జలాశయాలు కూడా కట్టుదిట్టడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ప్రస్తుతాన్ని చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం ప్రస్తుతానికి అన్ని చెరువులతో పాటు ఇటు ప్రతి ఒక్క జలాలను నింపి ఆ రైతులకు కానీ ఇటు చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నాము అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నానని ప్రస్తుతానికి మంత్రి గంగుల అయితే చెప్పిన పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామతో రాజేందర్ ప్రైమ్ న్యూస్ కరీం